సార్ నమస్తే సార్. నమస్తే సుందరరామిరెడ్డి గారు, జనవరి 27వ తారీఖు నుంచి ఈ స్టాక్స్కి సంబంధించి T+1 సెటిల్మెంట్ ఉండబోతుందంటూ న్యూస్ ఒకటి చదివాను ఇవాళ ఉదయం. ఏంటి అసలు ఈ T+1 సెటిల్మెంట్ అంటే, దీనివల్ల ఇన్వెస్టర్స్కి ఎటువంటి ఉపయోగం ఉంటుందంటారు? డెఫినెట్గా అండి, ఇది ట్రేడ్ సైకిల్ అంటారు అనమాట. ట్రేడ్ సైకిల్ అంటే మనం ఈరోజు ఏదైనా ట్రేడ్ చేసామనుకోండి, మనం లాంగ్ టర్మ్ ఏదైనా బై చేసామనుకోండి, అది మీ డీమ్యాట్ అకౌంట్కి రావడానికి ట్రేడింగ్ డేస్ తర్వాత 2 డేస్ పడుతుంది. ఓకే, దాన్ని T+2 అంటారు. T+2 అంటే ట్రేడింగ్ డే ఈరోజు, రేపేమో క్లియరెన్స్ డే, ఎల్లుండి సెటిల్మెంట్ డే. ఓకే, అది సెటిల్మెంట్ డే అయిన తర్వాతే నీ డీమ్యాట్ అకౌంట్లోకి నీకు స్టాక్ వస్తుంది. అంటే కంపెనీ షేర్ హోల్డర్ రిజిస్టర్లో మీరు ఓనర్ లాగా మీ పేరు కనిపించాలంటే T+2 అనమాట. ఇప్పుడు దాకా నడుస్తున్న సిస్టమ్ అది. T+2 నడుస్తుంది ఇప్పుడు దాకా. రేపు రిపబ్లిక్ డే వెళ్ళిన మరుసటి రోజు నుంచి, జనవరి 27 నుంచి, అంటే T+1 అనమాట. అంటే ఆల్రెడీ లార్జ్ క్యాప్స్ కి నడుస్తూనే ఉందండి ఆల్రెడీ T+1. ఇప్పుడు ఎంటైర్ స్టాక్ మార్కెట్ కి ఎక్స్టెండ్ చేశారనమాట. ఓకే, సో ఇంత ఎఫిషియన్సీ వరల్డ్ మొత్తం మీద ఏ కంట్రీ లేదండి. యుఎస్ లో కూడా ఇంతవరకు లేదు ఈ సిస్టమ్. ఇంత ఫ్లెక్సిబిలిటీ, ఎఫిషియన్సీ, ఫాస్ట్ గా ఇంత ఎఫిషియన్సీ గా రన్ చేస్తున్న సిస్టమ్ లేదు. ఒక చైనాలో మాత్రం మొదటి నుంచి ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఇంటర్డే ట్రేడింగ్ లేదు కాబట్టి. వాళ్ళకైతే T+1 ఉంది, బట్ ఇండియా ఇది ఫస్ట్ కంట్రీ. ఇంటర్డే ట్రేడింగ్ ఉండి కూడా T+1 షిఫ్ట్ అవుతున్న ఫస్ట్ కంట్రీ వరల్డ్ లోనే ఇండియా అనమాట. ఓన్లీ T+1 చూసుకుంటే చైనా తర్వాత ఇండియానే ఉంటుంది. ఓకే, అమెరికాలో కూడా ఇప్పటికి లేదా ఈ టెక్నాలజీ. ఓకే, సో దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే, ఈరోజు మీరు కొన్నారనుకోండి, రేపు అంటే 24 అవర్స్ కల్లా మీరు ఓనర్షిప్ రావాలి ఆటోమేటిక్గా. దీని ద్వారా లిక్విడిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది సిస్టంలో. ఎందుకంటే ఏదైనా అమ్మాలి అనుకోండి, ఎక్కువ స్టాక్స్కి ఈరోజు మీరు కొంటే డీమ్యాట్ అకౌంట్లో వచ్చేంతవరకు సెల్లింగ్కి అలౌ చేయరు. టాప్ స్టాక్స్ అంటే అలౌ చేస్తారు. ఎఫ్ఎన్ఓలో ఉన్న స్టాక్స్ వరకు అయితే మనం ఈరోజు కొంటే ఈరోజు అమ్మచ్చు, రేపు అమ్మచ్చు, ఎల్లుండి కూడా అమ్మచ్చు. కానీ మెజారిటీ స్టాక్స్ డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత మాత్రమే మీరు సెలబెట్టి నొక్కాల్సి ఉంటుంది. అప్పుడేమవుతుంది, నీకు రావడానికే T+2 కదా, ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు T+1 కాబట్టి ఈరోజు నేను కొన్నాను అనుకోండి, రేపు ఈవినింగ్ కల్లా నాకు వస్తుంది, ఎల్లుండి మార్నింగ్ నీకు అమ్మేయచ్చు వేరే వాళ్ళకి, నేను కనుక నేను ప్రాఫిట్లో ఉంటే. తద్వారా మనీ క్విక్గా వస్తుంది, అంటే 1 డే తగ్గుతుంది కాబట్టి తగ్గిస్తుంది. అలాగే కంపెనీ వాళ్ళు ఈ బైబ్యాక్స్ కానీ లేదా బోనస్ షేర్స్ కానీ డివిడెండ్స్ కానీ ఇవన్నీ ఇచ్చారనుకోండి, క్విక్గా మూవ్ అవుతుంది. అంటే మొత్తం సిస్టమ్ మొత్తం 1 డే ముందు. అవునవును, తద్వారా లిక్విడిటీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుద్ది. అండ్ రెండోది అంటే, ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో అది ఒక మంచి టెక్నాలజీకి ఒక పరిణామం అని చెప్పుకోవచ్చు మార్కెట్స్ పరంగా ఇన్వెస్టర్స్కి. ఎందుకంటే నిఫ్టీ అనేది పెద్ద ఇండెక్స్ వరల్డ్ వైడ్ చూసుకుంటే, పెద్ద మార్కెట్, పెద్ద టెక్నాలజీ కూడా వాడుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తానమాట. అది ఒక ఒక స్టేటస్ సింబల్ లాగా ఉంటుంది అనమాట T+1 అనేది. అది రియల్లీ అచీవ్మెంట్ అండి స్టాక్ మార్కెట్లో. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ తర్వాత, ఇఫ్ ఐ కమ్ టు నో యూనో, 2003లో T+2 మారాం, అంతకుముందు T+3. ఓకే ఓకే, ఆల్మోస్ట్ కొంటే మధ్యలో 1 or 2 డేస్ హాలిడే వస్తే నెక్స్ట్ వీక్ గానే స్టాక్ వచ్చేది కాదు. అంటే 2003కి ముందు 3 రోజులు ఉండింది. యా, 3 రోజులు ఉంది. 2003 నుంచి ఇప్పుడు వరకు ఒక రోజు తగ్గించి T+2 చేశారు. ఇప్పుడు T+1 డైరెక్ట్ గా. ఓకే, T+1 అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ తర్వాత. 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ అప్గ్రేడ్ చేశారు సిస్టాన్ని. అండ్ వెరీ ఛాలెంజింగ్ బేసికల్ దాన్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ నడుస్తుంది కాబట్టి మనకు పెయిన్ అర్థం కావట్లేదు. కానీ ఏదైనా కొత్త బ్రోకర్ ఒక స్టాక్, మీరు కొత్త బ్రోకర్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేశారు, నేను పాత బ్రోకర్ దగ్గర నేను అకౌంట్ నా దగ్గర ఉంది, నేను బై చేశాను అనుకోండి, మీరు సెల్ చేశారనుకోండి, స్టాక్స్ లేకుండా సెల్ చేయొచ్చు కదా, దాన్ని మనం షార్ట్ సెల్ అంటాం. స్టాక్స్ ఉండి కూడా సెల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు షార్ట్ సెల్ చేశారనుకోండి, నాకు రేపటికల్లా నాకు 80% పంపించాలి ప్రింట్ సిస్టంలో. ఓకే, రేపటికల్లా పంపించాలి. పాత సిస్టంలో ఏంటంటే 3 డేస్ టైం ఉంది కాబట్టి రేపు పెనాల్టీ వేసి మీరు బయట నుంచి కొనుక్కునే ఛాన్స్ ఉంది. బట్ కరెంట్ సిస్టంలో అది లేదు ఇంకా. అందుకని తప్పులు జరిగే తగ్గుతాయి అనమాట. అండ్ లిక్విడిటీ ఇంప్రూవ్ అవుద్ది. అండ్ మనీ కూడా 1 డేకి వచ్చేస్తుంది. నాకు ఏదైనా ప్రాఫిట్లో ఉన్న పొజిషన్ కనుక్కుంటే ఇమీడియట్గా అమ్ముకుంటాను 1 డేలోనే. అందుకని 24 అవర్స్ కల్లా ఈ సిస్టమ్ సెటిల్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా లిక్విడిటీ బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది రేపు జనవరి నుంచి. వెయిటింగ్ పీరియడ్ బాగా తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది. 48 అవర్స్ వెయిట్ చేసేవాళ్ళు ఇప్పుడు 24 అవర్స్ 24 అవర్స్కి అవుతుంది. రెండోది, మనం ఏదైనా మనీ విత్డ్రాల్ చేసుకోవాలనుకోండి, మన స్టాక్ని వాడకుండా ఉంటేనే అలౌ చేస్తారు. సపోజ్ నా అకౌంట్లో 1 లాక్ ఉంది, ఈ 1 లాక్ ఈరోజు ఇంటర్డే ట్రేడింగ్ చేశారనుకోండి, నాకు ఈ మనీ ఈవినింగ్ కల్ కావాలంటే అలౌ చేయరు. ఎందుకంటే ఈ మనీ వాడారు కదా, సెటిల్మెంట్ అయిన దాకా వెయిట్ చేయాలి నువ్వు, నా అకౌంట్లో మనీ ఉన్నా సరే. అదే ఈ T+1 వచ్చేసింది కదా, నేను స్టాక్ ఏదైనా అమ్మాను అనుకోండి, మామూలు టైంలో 3 డేస్ తర్వాత మిత్రాలకి అలౌ చేసేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు, 2nd డేకి అలౌ చేస్తారు. అంటే ఈరోజు నేను స్టాక్స్ ఏదైనా అమ్మాను అనుకోండి, రేపటికల్లా, రేపు ఈవినింగ్ కల్లా మళ్ళీ నా మనీ విత్డ్రాల్ సెలవు చేస్తారు. తద్వారా లిక్విడిటీ ఇంప్రూవ్ అవుద్ది కదా, నాకు అర్జెంట్ అమౌంట్ అయినా కూడా. అంటే డెట్ ఫండ్స్లో మనం ట్రీట్ చేసే రోజు ముందు రోజు రాబోతుంది. అంటే రేట్ ఆఫ్ రిటర్న్ పరంగా కాదు, లిక్విడిటీ పరంగా ఇమీడియట్గా డబ్బు వచ్చేలాగనమాట. అంటే మనకి ఏదైనా కావాలంటే క్విక్గా సెలబట్టిన ఒకటో,
రేపు ఈవినింగ్ కల్లా విత్డ్రా చేసుకోవచ్చు మార్కెట్ నుంచి. ఇప్పటిదాకా సిస్టంలో 3 డేస్ పడుతుంది, మధ్యలో హాలిడేస్ వస్తే 5 డేస్ కూడా పడుతుంది. కాబట్టి డెఫినెట్గా లిక్విడిటీ పరంగా అండ్ మనం దాన్ని అచీవ్ చేసాం, దాన్ని టెక్నాలజీ పరంగా. అండ్ ఇట్స్ రియల్లీ వన్ ఆఫ్ ది మెమొరబుల్ డే అనమాట స్టాక్ మార్కెట్ హిస్టరీలో. ఎందుకంటే T+3 నుంచి స్లోగా T+1 వచ్చేసే అంటే అసలు ఇట్స్ బ్యాక్గ్రౌండ్లో సెబీకి సెల్యూట్ చేయొచ్చండి. ఎన్ని లూపోల్స్ ఉన్నా మొత్తం ఫిక్స్ చేసుకుంటూ టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకుంటూ అంటే కొత్త కొత్త మెథడ్స్లో ముందు తీసుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఇంకా ముందు ముందులలో ఇంకా మోర్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ వస్తాయి అండ్ కస్టమర్ ఫ్రెండ్లీ డెవలప్ అవుతుంది అనుకోవచ్చు. 1-2 లూపోల్స్ అంతే ఉండొచ్చేమో కానీ మొత్తానికైతే సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతా వస్తుంది. రైట్. సో ట్రేడింగ్ సైకిల్ మొత్తానికి T+1 కంటే 2 డేస్కి 24 అవర్స్లో మన ఓనర్షిప్ వచ్చేస్తుంది కంపెనీలో కూడా. దీని ఎఫెక్ట్ అన్నిటి మీద ఉంటుంది ఇంకా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామిరెడ్డి గారు. జనవరి 27వ తారీఖు నుంచి సెబి తీసుకొచ్చిన కొత్త డెసిషన్ T+1 వల్ల ఇన్వెస్టర్స్కి ఎటువంటి ఉపయోగం ఉంటుంది, సో దీన్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చు అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.